తిరుపతి జిల్లా ఏఎంపురంలో చిన్నారిపై అత్యాచారం హత్య పోలీసుల అదుపులో నిందితుడు సుశాంత్ దర్యాప్తు ముమ్మరం తిరుపతి జిల్లా చిన్నారి ఘటనపై బాధితులను పరామర్శించిన రోజా చంద్రబాబు హయాంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని ధ్వజం మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది తిరుపతి జిల్లాలో జరిగిన ఉదాంతం దుర్మార్గం చిన్నారి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం అందించాలన్న భూమాన కోటమి హయాంలో రాక్షస పాలన సాగుతోంది ఇన్ని అఘైత్యాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించాలని నారాయణస్వామి డిమాండ్ తిరుపతి జిల్లా చిన్నారి మృతి ఘటనపై కలెక్టర్కు ఆర్డీఓ నివేదిక బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియ అందించే ఏర్పాట్లు చిన్నారి ఘటనపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారన్న ఆర్డీఓ స్టీల్ ప్లాంట్ పై కోటమి విధానమేటో సీఎం చంద్రబాబు చెప్పాలి ద్వంద్వ వైఖరితో వెళ్తే ప్రజలు ఉపేక్షించారని ఎమ్మెల్సీ బొత్స ఫైర్ కర్నూలు జిల్లా కప్పట్రాల స్టేజ్ వద్ద ఉద్రిక్తత యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన రోడ్డుపై బైటాయింపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు యురేనియం తవ్వకాలపై ప్రజల నిరసనలకు వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే విరూపాక్షి ధర్నా అడుగడుగున అడ్డుకున్న పోలీసులు వైఎస్ జగన్ను ఎదుర్కోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు లోకేష్ సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నారని కాకాని ధ్వజం వరదల్లో విజయవాడ దెబ్బతిని 2 నెలలు అవుతుంది ఇంతవరకు బాధితులకు వరద సహాయం అందలేదు సీఎం చంద్రబాబు తీరుపై వామపక్ష నేతల ఆగ్రహం గుంటూరు జిల్లా తేలుకుట్ల సచివాలయ సిబ్బంది చేతివాటం పెన్షన్ డబ్బులతో ఉడాయించిన వెంకటనారాయణ గుర్జాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎంపీడీఓ గౌసియా బేగం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిద్దాం 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసాం ప్రధాని అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ గురుకుల్లో కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం కమల్లో సీఎం రేవంత్ కి ధన్యవాదాలు తెలిపిన ఎస్సీ విద్యార్థులు వైఎస్ఆర్ జిల్లా గండి ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం ఆగి ఉన్న స్కార్పియోలో చెలరేగిన మంటలు కారులో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం నాగర్ కర్నూలు జిల్లా సోమశిల కృష్ణా నదిలో లాంచీ క్రూయిజ్ సేవలు సోమశిల నుంచి శ్రీశైలం వరకు సేవలు ప్రారంభించిన పర్యాటక శాఖ సికింద్రాబాద్ నుంచి పూణేకు వందే భారత్ సర్వీసులు మహారాష్ట్ర ఎన్నికల అనంతరం సర్వీసులు ప్రారంభించేలా సన్నాహాలు నేషనల్ స్కాలర్షిప్ దరఖాస్తులకు గడువు పెంచిన కేంద్రం ఈ నెల 15 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం ప్రతిభావంతులైన 5000 మందికి 50000 చొప్పున స్కాలర్షిప్ ఈశాన్య లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ 52 మంది మృతి 72 మందికి పైగా గాయాలు వాల్టి నుంచి భారత అమెరికా యుద్ధ విన్యాసాలు వజ్ర ప్రహార పేరిట ఈ నెల 22 వరకు యుద్ధ క్రీడలు లాంగ్ రేంజ్ మిసైల్స్ తో రష్యా సైనిక శిబిరాలపై దాడి చేస్తాం రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగిన ఉత్తర కొరియా సైనికులు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు వరుస పండుగల సందర్భంగా యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు అక్టోబర్లో 23.5 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగినట్టు ఎన్పీసీఐ వెల్లడి ఈ నెల 5న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చివరి టెస్టులో న్యూజిలాండ్పై స్వల్ప ఆధిక్యం సాధించిన టీమిండియా 28 పరుగుల ఆధిక్యంతో 263 పరుగులకు భారత్ ఆలోచన